హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా విద్యా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి నీమ్స్ నుంచి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ నుంచి ఒక అడ్మిషన్స్ కోసం సంబంధించి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది సో ఇది నేమ్ సెట్ ఎంఎస్సి ప్రోగ్రామ్ ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి అడ్మిషన్స్ అనేవి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు సో దీని యొక్క డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి చెప్పారు సో ఈ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ కోర్స్కి అక్టోబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో అండ్ డాక్యుమెంట్స్తో పాటు హార్డ్ కాపీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పారు మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు మీరు ఆన్లైన్ అప్లికేషన్ని హార్డ్ కాపీ అక్టోబర్ సెవెంత్ లోపు పంపించాల్సి ఉంటుందని చెప్పి చెప్పారు అండ్ ఈ ఎగ్జామ్ తాలూకు హాల్ టికెట్స్ మీకు అక్టోబర్ థర్టీన్త్న వస్తాయి అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ ఏమో ట్వంటీ ఎయిత్ అక్టోబర్ని జరుగుతుంది రిజల్ట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ టెన్నే ఉంటుందని చెప్పి చెప్పారు సో ఇవి డీటెయిల్స్ మీరు అప్లై చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నేమ్స్ డాట్ హెచ్జీ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కోర్స్ డీటెయిల్స్ చూస్తే కోర్స్ పేరు వచ్చేసి మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి టూ సీట్స్ మాత్రమే వేకెన్సీ ఉండడం జరిగింది అండ్ ఇది టూ ఇయర్స్ కోర్స్ ఫుల్ టైమ్ టూ ఇయర్స్ కోర్స్ అండ్ ఎంట్రీ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు లైఫ్ సైన్సెస్లో డిగ్రీ చేస్తుండాలని చెప్పి చెప్పారు ఇన్ నర్సింగ్ ఆర్ హ్యూమన్ జెనెటిక్స్ ఆర్ హ్యూమన్ బయాలజీ ఆర్ మెడికల్ బయోటెక్నాలజీ ఆర్ మాలిక్యులర్ బయాలజీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆర్ అబవ్ ఉండాలని చెప్పారు లేదు అంటే బీటెక్ కూడా చేసి ఉండచ్చు ఇన్ బయోటెక్నాలజీ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆర్ బయోలాజికల్ సైన్సెస్ విత్ అగ్రిగేట్ పర్సెంటేజ్ ఫిఫ్టీ ఫైవ్ లేదా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా చేసి ఉండొచ్చు అండ్ మెడికల్ కౌన్సిల్లో రికగ్నైజ్ అయ్యి ఉండాలని చెప్పి చెప్పారు అండ్ బీడీఎస్ డిగ్రీ అయినా కూడా పర్లేదు అని చెప్పి చెప్పారు డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలన్నారు సో మీ ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటకూడదు అని చెప్పి చెప్పారు సో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పారు సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది త్రీ ఇయర్స్ అని చెప్పి చెప్పారు సో ఇందాక చెప్పుకున్నట్టే ఆన్లైన్ ఫామ్ కోసం మీరు వెబ్సైట్ని సంప్రదించాలి అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేస్తే దీనికి లెవెన్ హండ్రెడ్ అనేది అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది సో హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అది అసోసియేట్ డీన్ ఇక్కడ టూ సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ సో ఇది ఆన్లైన్ అప్లై చేయాలంటే వాళ్ళలోకి వెళ్ళాలి అండ్ ఆఫ్లైన్ సో ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మీకు టోటల్ సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది సిక్స్టీ మల్టిపుల్ జాయిస్ క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఫార్టీ మార్క్స్కి ఉంటుందని చెప్పి చెప్పారు ఆరల్ అసైన్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ సో టెస్ట్ అనేది లైఫ్ సైన్సెస్ అండ్ బేసిక్ జెనెటిక్స్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ సిలబస్ కూడా టాపిక్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎంట్రన్స్ ఎగ్జామ్కి సిక్స్టీ అండ్ ఇంటర్వ్యూకి ఫార్టీ ఉంటాయి మినిమం క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ కావాలనుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని చెప్పి చెప్పారు మీరు హాల్ టికెట్స్ అనేవి అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్స్ అనేవి సేమ్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు సో ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ సెలక్షన్ ఏంటంటే మార్క్స్ బట్టి ఉంటుంది అండ్ ఎవరైతే ఏజ్ కన్సిడర్ చేసుకుంటే ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో ఫార్టీ ఫైవ్ బిలో ఎక్కువ ఏజ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి కన్సిడర్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు సో ఇది అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే వన్ టైం వచ్చేసి ఫైవ్ టోటల్ వచ్చేసి వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ అనేది అవడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్కి అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసి వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ మొత్తం అన్నీ కలుపుకుంటే సో ఇది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి వచ్చేది సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే విజిట్ చేయాల్సిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నిమ్స్ డాట్ ఎడ్జూ డాట్ ఇన్ సో ఈ ఎంఎస్సి కోడ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎంఎస్సి కోడ్స్ ఇన్ జెనటిక్ కౌన్సిలింగ్కి ఎకడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టు టూ థౌసండ్ ట్వంటీ టూ కి అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు వాళ్ళ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు సో ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా విద్య అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ది బెల్ అకాన్ థ్యాంక్ యూ